దేవతలు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి మరపెట్టుకుంటే అప్పుడు విష్ణుమూర్తి దేవతలను చూసి ఎందుకు మౌనంగా ఉన్నారు, కారణం చెప్పండి, దాని పరిష్కార మార్గం మనం ఆలోచిద్దాం అన్నాడు. అంటే అప్పుడు వాళ్ళందరూ కలిసి, మూడు లోకాల్లో నీకు తెలియదునే ఉంది, అన్నీ తెలిసి మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? పూర్వ ఇంద్రుడి కోసం బలిచక్రవర్తికి వెళ్ళి త్రిభువనాలని ఆక్రమించావు, సర్వదేవతలకి అమృతం పంచి ఆనాడు రక్షించావు అని దేవతలు ప్రార్థించారు. అప్పుడు దేవతలారా, భయపడకండి, ఉపాయాన్ని ఆలోచిద్దాం. మనం ఏం చేద్దామంటే బుద్ధితోనో బలంతోనో మోసంతోనో ఏదో విధంగా మీకు నేను యుద్ధం చేస్తాను, అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టండి. సామాధి ఉపాయాలు నాలుగు అని చెప్పారు కదా, వాడు తపస్సుతో ఇంత బలాన్ని పొందాడు, వరదానం వల్ల బలవృద్ధి అవుతుంది కూడా. వాడు సామంగానే కొట్టబడాలి, పులరొప్పెట్టి వసం చేసుకోవాలి. అందుకని ఇంద్ర, నేను నీ వజ్రంలో రహస్యంగా ఉంటాను, గంధర్వులారా మీరు వెళ్ళండి, వాడు సామాలు చేయవసుడు కాడు, మొదట వాడిని ప్రలోక పెట్టండి, ఆ తర్వాత అతన్ని గెలవటం సులువు. మీరు శపథాలు చేసి మిత్రత్వాన్ని పొందండి, శత్రువు ప్రబలైనప్పుడు మిత్రత్వమే సమాధానం, ఆ విధంగానే వాడి మరణం సంభవించాలి, మరొకలా కాదు అని. కానీ గంధర్వులు ఋషులు ఇంద్రుడితో కలిసి వాడి స్నేహం చేసుకోవడానికి వెళ్ళాడు, వాళ్ళ నమ్మకాన్ని పొందాడు. అప్పుడు అంతేకాకుండా విష్ణు ఏం చెప్పాడంటే, వాళ్ళకి అమ్మ స్తోత్ర మంత్రాలతో వెళ్ళండి, మీకు యోగమాయ సహాయం చేస్తుందని చెప్పాడు. ఆవిడికి నమస్కారం చేద్దాం, ఆ ప్రకృతి స్వరూపం సాత్వికి, ఆవిడ అన్ని సిద్ధుల్ని ఇవ్వగలదు, సమస్త కామాలని తీర్చనగలదు అని చెప్తూ ఎలాగ ఆవిడ ఆరాధించాలో కూడా చెప్పాడు. ఏకాంత స్థితి అంటే ఎంతమంది ఉన్నా నేను ఒక్కడనే ఉన్నాను అనుకుని అలా జపం ధ్యానం చేయాలి మీరు, అమ్మ సంతుష్టరాలే ప్రత్యక్షం అవుతుంది, సంసార దుఃఖనాశిని సృష్టిస్తే సంహారకారిణి, భక్తకామాలని పండించేది ఆవిడ మిమ్మల్ని ఈ బాధల నుంచి రక్షిస్తుంది అనగానే వాళ్ళు ఆ విధంగానే తపస్సు చేశారు, ధ్యానించారు. అప్పుడు ఆవిడ ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమయ్యి ఎలా ప్రత్యక్షమైందంటే, పాచం అంకుశ వరదాభయహస్తాలతో, కింకిణి ధ్వనులతో, కోకిల కంఠ ధ్వనితో, సంబడ చేసే నూపురాలతో, చంద్రకండ ధారణలు చేసిన శిరస్సుతో, మందస్మితంతో, పద్మముఖంతో, త్రినేత్రయే సర్వ వేదాంత సిద్ధైన సచ్చిదానంద రూపమై ప్రత్యక్షమైంది. అందరూ ఆవిడ పాదాలకు ప్రణామం చేశారు. ఆ తల్లి, మీ కార్యం ఏమిటి అని అడిగింది. అప్పుడు నువ్వు రుద్రుణ్ణి మోహింప చేయాలి, శత్రు సంహార రూప ఆయుధానికి బలాన్ని ఇవ్వు అని అడిగితే, అలాగే అని అమ్మవారు అంతర్ధానం అయిపోయింది. జన్మేజయ, అలా అమ్మవారి వల్ల వరాలను పొందిన ఋషులు దేవతలు ఆలోచించుకుని వృత్తుడి ఆశ్రమానికి వెళ్ళారు. వాళ్ళు వృత్తుడు మూడు లోకాలు బూడి చేసేవాళ్ళ, అమరలు మింగేసేవాళ్ళ ఉన్నాడు. అప్పుడు దేవాసురులు మిత్రత్వం గురించి వాటితోటి వీళ్ళు ప్రయత్నాలు మొదలెట్టారు. మొదలెట్టి ముందు అతన్ని స్తోత్రం చేశారు. సంసారంలో సుఖాన్ని కలిగి నువ్వు గ్రహించాలి, యుద్ధం వల్ల విజయం సందేహమే కానీ బాణాలు దెబ్బలు మాత్రం తప్పవు కదా, ఈ విశ్వం దైవాధీనం, అలాగే జయాపజయాలు కూడా దైవాధీనం అని తెలిసి దెబ్బలాడుకోకూడదు. సకాలంలో భోజనం స్నానం చేయపోయి పడక పరిచర్య చేసే భార్య, ఇవి సంసారంలో సుఖ సాధనాలు. కాబట్టి మనకి విజయం వచ్చిన దుఃఖాల తర్వాత వచ్చే స్వర్గ సుఖాలు కూడా ఎంత బుద్ధిమంద బుద్ధి గలవాడైనా కోరుకోడు కదా. కాబట్టి వృత్ర, మీ ఇద్దరి మధ్య నిత్యం స్నేహం ఉండాలి, దానివల్ల మీ ఇద్దరు సుఖంగా ఉండాలి. మా వంటి తాపసులు గంధర్వులు మా నివాసాల్లో సుఖంగా ఉండగలుగుతాం. మీ ఇద్దరు రాత్రి పగలు యుద్ధం యుద్ధం అంటూ ఉంటే మునులు గంధర్వులు కిన్నెరలు రరులు పీడన అనుభవిస్తారు, మేమందరం శాంతి కామకులం, సుఖంగా ఉండాలని కోరుకుంటాం. మునులు నువ్వు ఇంద్రుడు సుఖంగా ఉండాలి, అవసరమైతే ఇద్దరి మధ్య సఖ్యాన్ని కుదర్చడానికి మేము మధ్యస్థులుగా ఉంటాం, మీచే ప్రతిజ్ఞల్ని చేయిస్తాం, ఇంద్రుడు నీ ముందు తగినట్టుగా ప్రమాణాలు చేస్తాడు, అప్పుడు నీ మనసు ప్రీతి పొందుతుంది. ఈ భూమి సత్యాధారం కదా, ఈ సూర్యుడు సత్యాధారం, సత్యం వల్లనే వాయువు యథాకాలంగా వీస్తోంది, సముద్రము సత్యం వల్లనే నిలబడి ఉంది, స్నేహం కూడా సత్యం చేతనే యథాసుఖంగా ఉంటుంది అనగానే వృత్తుడు వాళ్ళ మాటలు విన్నాడు. మహర్షులారా, మీ మాటలు తప్పక గౌరవించాలి, మీరెప్పుడు అసత్యవాదులు కారు, సదాచారులు శాంతులు, కానీ సిగ్గుమాలినవాడు దురాచారుడు, శత్రుత్వం పెట్టుకునేవాడు వంచకుడు కామకుడు అయినా ఆ ఇంద్రుడిని అలాంటి వాడితో స్నేహం ఎలాగా అన్నాడు. అంటే అప్పుడు మహర్షులు, ప్రాణి తాను చేసిన శుభానికైనా అశుభానికైనా తనే భక్త, నష్టచేతస్కుడు ద్రోహం చేసి శాంతిని ఎలా పొందుతాడు చెప్పు, విశ్వాసఘాతకుడు నరకాన్ని పొందుతాడు, బ్రహ్మహత్య చేసిన వాడికి సురాపానం చేసిన వాడి పాపానికి నిష్కృతి ఉండవచ్చునేమో కానీ విశ్వాసఘాతకుడు పాపానికి నిష్కృతి ఉండదు, నువ్వు సమయాన్ని చెప్పు, ఆ సమయానికే మీ ఉభయల మధ్య సంధి ప్రయత్నం చేస్తాం అన్నారు. వృత్తుడు వాళ్ళకి సమాధానం చెప్తూ, ఎండుది కానీ
తడిసినది కానీ రాతిచే కానీ వజ్రంచే కానీ రాత్రి కానీ పగలు కానీ నేను వజ్రుణ్ణి కాను. అలాగే దేవతలతో ఇంద్రుడితో నాకు చావు లేదు. ఇవన్నీ ఇష్టమైతే ఇంద్రుడితో సంధి లేకుంటే లేదు. ఋషులు అలాగే అన్నారు. ఇంద్రుణ్ణి పిలిపించారు. రుద్రుడి నియమాలు చెప్పారు. ఇంద్రుడు కూడా శపథం చేసి మనోబాధను తీర్చుకున్నాడు. అగ్నిని సాక్షిగా పెట్టారు. రుద్రుడు కూడా శుక్రుని మాటలు విశ్వసించాడు. మిత్రుడు వంటి ఇంద్రుడితో సాహచర్యం కలిగి ఇద్దరు కలిసి కొంతకాలం నందనవనంలో, కొంతకాలం గంధమాధన పర్వతాల మీద, కొంతకాలం సముద్ర తీరాల్లో విహరిస్తున్నారు. ఈ కలయికకు వృత్రుడు ఆనందించాడు. ఇంద్రుడు వాడి వధన కొరత నిరంతరం ఆలోచిస్తున్నాడు. ఇంద్రుడు రథాన్వేషే తిరుగుతున్నాడు. ఒకసారి త్రిష్ట కొడుకును పిలిచిన ఆయన, నీ హృతం కోరి ఒక మాట చెప్తాను మీరు. పూర్వం వైరం గల వాడిని విషయంలో విశ్వాసం మంచిది కాదు నాయన. ఇంద్రుడు నీకు వైరి, అసూయాపరుడు కాబట్టి అబ్బాయి వాడిపై విశ్వాసాన్ని పెంచుకోకు. పాపం చేసిన వాడికి సిగ్గేమిటి, మళ్ళీ అలాగే చేస్తూ ఉంటాడు. హేతువులతో కొన్ని మాటలతో వృత్రుడు తండ్రి చేత ప్రబోధింపబడ్డాడు. అయినా అతడు మాత్రం తనకు మరణం ఆసన్నమైందని గ్రహించలేదు. ఒకరోజున ఇంద్రుడు సముద్ర తీరంలో వృత్రుడిని చూశాడు. అది సంధ్య వేళ, అదే దారుణ ముహూర్తం. వీడు నా బలంచే చంపదగ్గవాడు, ఏకాకి జనం లేని చోటు. ఇలా మనసు ఆలోచించి విష్ణువును స్మరించాడు. పురుషోత్తముడు అదృశ్య రూపంగా వచ్చి వజ్ర మధ్యంలో నిలిచాడు. అయినా వీడి యుద్ధంలో ఎలా చంపగలను, వీడు దేవదానవులకు అజేయుడు కదా, చిత్రరక్షణ వల్ల నాకు శ్రేయస్సు కాదు అనుకుంటూ సముద్ర తీరంలో పర్వతాకారంగా ఉన్న నీటిని ఉరుగుని చూశాడు. అది ఎండుది కాదు, తడిది కాదు, అది శస్త్రం కాదు అనుకుంటూ సరదాగా ఆ నీటిని ఉరుగును చేత్తో పట్టుకున్నాడు. పరమ భక్తితో పరాశక్తిని స్మరించాడు. స్మరణ మాత్రంగా అమ్మవారు తన శక్తిని ఆ నురుగులో నింపింది. విష్ణువుతో కూడిన వజ్రాన్ని వంచి నురుగుతో ఉన్న వజ్రాన్ని వాడి మీదకు విసిరాడు. వెంటనే వృత్రుడు వజ్రంతో కట్టుబడిన పర్వతంలా పడిపోయాడు. వాడి చావు వల్ల వాసవుడు ఆనందాన్ని పొందాడు. ఏ తల్లి అనుగ్రహం వల్ల శత్రువు మరణించాడో ఆ అమ్మవారిని ఇంద్రుడు స్తోత్రం చేశాడు. దేవభుజానవనాన్ని పరాశక్తి ప్రసాదంగా చేశాడు. పద్మరాగాలతో పూర్తి నిర్మించి ప్రతిష్ఠించాడు. దేవతలందరూ మూడు కాలాల్లో ఆవిడ పూజ చేశారు. అది మొదలు శ్రీదేవి దేవతలకు కులదైవమైంది. ఇంద్రుడు భువన శ్రేష్ఠుడైన విష్ణువుని పూజించాడు. ఇంద్రుడి జయాన్ని సాధించడం వృత్త సమ్మారిణి అయిన అమ్మవారి శక్తిని గానం చేశారు. వృత్తుడు అలా పడిపోగానే విష్ణువు తన పురానికి వెళ్ళిపోయాడు. ఇంద్రుడు కూడా భయంతోనే తన నగరానికి వెళ్ళాడు. వృత్త మరణానికి మునులు కూడా భయంతో ఉన్నారు. అతన్ని వంచాం కదా, ఈ పాపం మంచే చేయబడిందా అని చాలా బాధపడ్డారు. ఇంద్రుడితో కలిసి విష్ణువు అంతటి వాడు కూడా పాపం చేశాడు, ఇంకా పాపం చేయని జీవంటూ ఉంటాడా అని బాధపడ్డారు. మాటలతో ప్రలోభపెట్టబడి నా కుమారుడు ఎలా చంపబడ్డాడో అలా ఇంద్రుడు కూడా విధి నిర్మితమైన మహాదుఖాన్ని పొందుగాక అని చెప్పించి త్వష్ట మహాభారతం మేరు శిఖరానికి వెళ్ళి మహాతపస్సును చేసుకుంటున్నాడు. అది వ్యాస మహర్షి అంటే జనమేజయుడు, వ్యాసుల వారిని చూసే మహర్షి. అలా దేవేంద్రుడు వృత్రుడిని చంపి సుఖపడ్డా, దుఃఖాలను అనుభవించాడా, ఏ అవస్థల్ని పొందాడు అని అడిగితే వ్యాస మహర్షి, ఎందుకు అడుగుతావు మహానుభావ, ఈ విషయంలో సందేహం ఎందుకు, చేసిన పని బాపతి శుభాన్నైనా అశుభాన్నైనా తప్పక అనుభవించాలి. వాడు బలవంతుడైనా దుర్బలుడైనా చిన్నదైనా పెద్దదైనా దేవదానవ మనుష్యాదులందరూ పూర్తిగా అనుభవించవలసింది. ఇంద్రుడి యందు బుద్ధిని పెట్టి వృత్త సంహారం కోసం విష్ణు వజ్రంలో ప్రవేశించాడు. ఇంతకుముందు అతడు ఆపదల్లో ఉన్నప్పుడు రాలేదు. ఈ సంసారంలో సమయానికి వచ్చిన వాడే స్వజనుడు. దైవం విముఖమైతే ఏ ఒక్కడో సహాయం చేయడు. తండ్రి తల్లి అలాగే భార్య తన అన్న తమ్ముడు ఇంట్లో పనిచేసేవాళ్ళు స్నేహితులు తనకు పుట్టిన కొడుకు ఎవ్వరూ కూడా దైవం ప్రతికూలమైతే సాయం చేయరు. పాపపుణ్యాలకు ఎవరో కర్త, వాడే భక్త. వృత్రుడిని చంపిన తర్వాత దేవతలందరూ వెళ్ళిపోయారు. ఇంద్రుడు తేజోవిహీనుడయ్యాడు. దేవతలందరూ బ్రహ్మహత్య చేసిన వాడని ఇంద్రుడిని నిందించారు. శపథాలు చేసి సత్యవాక్కులు పలికాడు అని దేవోద్యానవనంలో గంధర్వాదులందరూ అతని గురించి చాలా అసహ్యంగా మాట్లాడుకోవడం మొదలెట్టారు. అప్పుడు ఇంద్రుడి చెవుల్లో తన కీర్తినాశకమైన మాటలు వినబడ్డాయి. కీర్తి హానికరమైన దిక్కుమాల జీవితం ఎందుకు అనుకుంటూ చాలా బాధపడ్డాడు. అలా బాధపడుతూ చిన్న అపరాధం వల్ల అతను యయాతి లాంటి వాడే 18 యుగాలు కర్కాటకంలో పుడుతూనే ఉన్నాడు కదా, భృగు భార్యను సంహరించిన పాపానికి అతని శాపం వల్ల విష్ణు మత్స్యాది యోనుల్లో పుడుతూనే ఉన్నాడు, వామనుడిగా బలిముంది యాచకుడయ్యాడు. సరే, గడిచింది ఎందుకు, నరుడే దుష్కృతం వల్ల దుఃఖాన్ని పొందాడు, రాముడు కూడా వనవాసంలో సీతావిరహ దుఃఖాన్ని పొందాడు, దీనికి భృగు శాపమే కారణం రాజా. అలాగే ఇంద్రుడు కూడా బ్రహ్మహత్యా దోషం వల్ల మహాభయాన్ని పొందాడు, ఇంట్లో సుఖంగా ఉండలేకపోయాడు. అప్పుడు సత్యదేవి భయంతో ఉలుక్కు పలుకు లేకుండా ఉన్న భర్తను చూసి, స్వామి ఏమిటిది, నీ ఘోరమైన శత్రువు నశించాడు కదా, ఇప్పుడు భయంతో బాధపడుతున్నారు ఎందుకు,
నీ శత్రువు మరణించాడు, ఇంకా చింత ఎందుకు? నువ్వు లోకేశ్వరుడు, ఎవరో పాకృతులలా విశ్వాసాలు ఏమిటి? ఇంతకంటే బలవంతుడైన శత్రువు లేడు కదా, ఎందుకు ఈ చింత అని పరమాశిస్తే సచి, నాకు బలమైన శత్రువు లేడు, కానీ శాంతి సుఖము కూడా లేదు. బ్రహ్మత్య దోషం నన్ను నిరంతరం భయపడుతోంది. నందనవనం సుఖాన్ని ఇవ్వటం లేదు. ఈ నృత్యాలు, దేవకన్యలు ఏవి సుఖాన్ని ఇవ్వటం లేదు. కామధేను వద్దు, కల్పవృక్షం వద్దు. ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడ నాకు సుఖం? ఈ చింతతోటే కాంత సుఖాన్ని పొందలేకపోతున్నాను. ఇలా భార్యతో చెప్పి కంగారు పడుతూ ఆ మండుడి ఇంటి నుంచి బయలుదేరి మానస సరోవర ఉత్తర ప్రాంతానికి వెళ్ళి భయంతో దుఃఖంతో ఒక తామరతూడిలో ప్రవేశించాడు. ప్రాజ్ఞుడైన ఇంద్రుడు తన పాపాలతో కూడి ఆ నీటిలో ఎవరికీ తెలియకుండా దాగి ఉన్నాడు. ఇంద్రుడు అసహాయుడే ఉన్నాడు. ఇంద్రియ జ్ఞానం లేదు. బ్రహ్మహత్య వల్ల అన్నీ నశించాయి. దేవతలు విచారగ్రస్తులయ్యారు. ఋషులు, సిద్ధులు, గంధర్వులు భయార్థులయ్యారు. జగత్త అరాచకమైంది. భూమి క్షీణిస్తోంది. ప్రవాహాలు విచ్ఛిన్నమవుతున్నాయి. సరస్సుల్లో నీళ్లు లేవు. ఇలా అరాచక వ్యవస్థలో దేవతలు మునులు ఆలోచించి దేవతలందరూ నహుషుడిని ఇంద్రుడిని చేయాలని ధర్మిష్ఠుడైన రాజసంతో ఉన్న నహుషుడి దగ్గరికి వెళ్ళారు. నహుషుడు ఇంద్రియ విషయాసక్తుడు, మదనబాణహత్తుడు. అప్సరసలతో దేవత ఉద్యానవనాల్లో క్రీడించవచ్చు. సచీదేవ గుణాలను విని అంగీకరించాడు. అయితే నహుషుడు మనుషులను చూసి, నన్ను మీరు ఇంద్రుడిని చేశారు కదా, మరి ఇంద్రాన్ని నా దగ్గరికి రాదేమి, దేవతలను పంపించండి నన్ను సేవించడానికి, సచిని తీసుకుని రమ్మని. నాకేది ప్రియమో దాన్ని మునులు దేవతలు అందరూ చేయవలసిందే. వెంటనే సచీదేవి నాగ్రహానికి రావాలి. దేవతలు, దేవర్షులు నహుషుని మాటలు విని విచారంతో సచీదేవి దగ్గరికి వెళ్ళి ఆమె కాళ్ళ మీద పడ్డారు. ఇంద్రపత్ని, దురాచారుడైన నహుషుడు నిన్ను కోరుతున్నాడు. వాడు చాలా కోపంతో నిన్ను తన వద్దకు రమ్మని మమ్మల్ని పంపించాడు. ఇప్పుడు మనం అతని ఆజ్ఞలో వాళ్ళం, ఏం చేయాలని విన్నవించారు. ఆ మాటల మీద సచి మనసు చాలా బాధపడింది. బృహస్పతిని చూసి, ఈ నహుషుడి నుండి నన్ను రక్షించండి, మిమ్మల్ని శరణి వేడుతున్నాను అని ప్రార్థపడింది. అమ్మా, పాపమోహితుడే నహుషుడి వల్ల నువ్వు భయపడకు తల్లి. సనాతన ధర్మాన్ని విడిచి నిన్ను నహుషునికి ఇయ్యను. శరణాగతం కాదంటే వాడు ప్రళయం వరకు నరకంలో ఉంటాడు. నువ్వు స్వస్థరాలివి కా, నిన్ను నేను విడవను అని అభయాన్ని ఇచ్చాడు.